ఢిల్లీ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అసమంజసమైన బూటకపు ఆరోపణలు చేశారని ఆన్లైన్ పోర్టల్ న్యూస్క్లిక్ ఆరోపించింది. చైనా నుంచి గాని ఆ దేశానికి చెందిన సంస్థల నుంచి గాని తమకు ఎలాంటి నిధులు అందలేదని స్పష్టం చేసింది. ఢిల్లీ పోలీసులు శుక్రవారం పంపిన ఎఫ్ఐఆర్ కాపీపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా న్యూస్క్లిక్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన న్యూస్క్లిక్ మీడియా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను హరించే కుట్రగా ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ కాపీని అభివర్ణించింది. హింసను ప్రేరేపించడం ప్రోత్సహించడం వంటి చర్యలకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపింది. వాస్తవాలను ప్రజలకు చేరవేయటమే తమ ఉద్దేశమని న్యూస్క్లిక్ ఆన్లైన్ కవరేజీ చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని పేర్కొంది. భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు చైనా నుంచి నిధులు పొందారని న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్తా, ఆ సంస్థ మానవ వనరుల విభాగాధిపతి అమిత్ చక్రవర్తిపై ఢిల్లీ పోలీసులు ఉపాకింద కేసు నమోదు చేశారు.